హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్. ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి ఒక డిఎస్ఎల్ఆర్ గానీ హ్యాండీక్యామ్ గానీ ఏదన్నా కెమెరాని ఒక వెబ్ క్యామ్ లా మన పీసీకి ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. చాలా మటుకి ఆన్లైన్ క్లాసెస్ గానీ ఏదన్నా వీడియో కాల్స్ అటెండ్ చేయాలన్నా, ఆఫీస్ కాల్స్ గానీ, యూట్యూబ్ లైవ్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ లైవ్స్ కానీ, ఇలా లైవ్ స్ట్రీమింగ్స్ చేసే వాళ్ళకి గానీ ఈ సెటప్ అయితే బాగా యూజ్ అవుతుంది. మీకు తక్కువ బడ్జెట్ లో అయ్యే ప్రొసీజర్ అయితే చెప్తాను. ఆల్రెడీ మీ దగ్గర కెమెరాస్ ఉండి ఈ సెటప్ నైతే మీరు ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి చేసుకోవచ్చు అనమాట. యూజ్ చేసే ఐటమ్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ పర్చేస్ చేయాలంటే లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. గాయస్, ఇంకా మనం టాపిక్ లోకి వెళ్తే గాయస్, మనకి సెటప్ కొసరికి ఈ క్యాప్చర్ కార్డ్ ఒకటి, అలాగే ఈ కేబుల్ అనేది కావాలి. సో ఒక సైడ్ వచ్చరికి ఇది హెచ్డిఎంఐ కేబుల్ వస్తుంది, ఒక సైడ్ పిన్ వచ్చరికి మినీ హెచ్డిఎంఐ అయితే వస్తుంది. హెచ్డిఎంఐ పిన్ ఏదైతే ఉందో ఇది వచ్చరికి మనకి క్యాప్చర్ కార్డ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ చూడొచ్చు, మీకు ఈ క్యాప్చర్ కార్డ్ లో ఫ్రంట్ సైడ్ వచ్చరికి యుఎస్బి పోర్ట్ అయితే వస్తుంది, ఇది కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవడానికి. ఒక సైడ్ హెచ్డిఎంఐ ఇన్పుట్ అయితే వస్తుంది, ఇక్కడ ఈ కేబుల్ అయితే సెట్ చేసుకోవాలి. ఇలా కేబుల్ సెట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే మినీ హెచ్డిఎంఐ పిన్ ఉందో ఇది వచ్చరికి మనకి ఏదైతే కెమెరా ఉంటుందో ఈ కెమెరాకి అయితే సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు, నా దానికైతే హెచ్డిఎంఐ ఇక్కడ ఉంది. ఇక్కడ అయితే నేను ఈ పిన్ అయితే సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత క్యాప్చర్ కార్డ్ వచ్చరికి డైరెక్ట్ మనకి యుఎస్బి సాకెట్ లో పెట్టడమే. మీకు దీనికి ఎటువంటి డ్రైవర్స్ అయితే ఉండవు, డైరెక్ట్ మీకు ప్లగ్ అండ్ ప్లే, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, డైరెక్ట్ మనం యూజ్ చేసుకోవడం. ఇప్పుడు మనం కెమెరా అయితే ఆన్ చేసుకోవాలి. సో నా కెమెరా అయితే ఆన్ అవడం అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం ల్యాప్టాప్ ఆన్ చేసుకుని ల్యాప్టాప్ లో వచ్చరికి డిఫాల్ట్ మనకి కెమెరా యాప్ అయితే ఉంటుంది. సో కెమెరాని స్టార్ట్ మెనూలో సెట్ చేయండి, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను అది డైరెక్ట్ ఉంది కాబట్టి నేనైతే, సో ఇది వచ్చరికి వెబ్ క్యామ్ ఏదైతే డిఫాల్ట్ ల్యాప్టాప్ లో ఉంది ఇది చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు రెండు ఐకాన్, జూమ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడొచ్చు ఈ ఐకాన్, ఇలా మనకి ల్యాప్టాప్ లో వచ్చరికి రెండో ఫ్రంట్ బ్యాక్ తిప్పుకునే లోగో అయితే వస్తుంది, అక్కడ మనం క్లిక్ చేసాం అనుకోండి. ఇప్పుడు డైరెక్ట్ మనకి కెమెరాలో ఉన్నది స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇప్పుడు మనకి ఏదైతే కెమెరా ఉంటుందో ఈ కెమెరాలో ఏది కనిపిస్తే అది ఇప్పుడు నేను యూజ్ చేసే కెమెరాని అయితే చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ చూడొచ్చు, సో నేను కనిపిస్తున్నా కదా, మన ప్రెజెంట్ కెమెరా వచ్చరికి లుమిక్స్ G7. ఈ కెమెరాని నా పానాసోనిక్ కెమెరా అయితే చూపిస్తున్నాను. లైవ్ స్ట్రీమింగ్కి మీకు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఈ సెటప్కి. కొన్ని కెమెరాస్ అయితే ఉంటాయి, మీకు ఇక్కడ చూపిస్తాను ఇంకో కెమెరా. సో ఈ కెమెరా, ఈ కెమెరాకి వచ్చరికి హెచ్డిఎంఐ పోర్ట్ అయితే ఉంది కానీ ఈ కెమెరాలో సపోర్ట్ అయితే లేదు, అవుట్పుట్ సపోర్ట్ అయితే లేదు. దీన్ని కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ కెమెరాలో తీసిన ఫొటోస్ అవి డిస్ప్లే చూపిస్తుంది కానీ మీకు డైరెక్ట్ వీడియో అయితే లైవ్ ఇలా రాదనమాట. సో మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే కెమెరాస్లో అన్నింటిలో వీడియో అవుట్పుట్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ సెటప్ అయితే యూజ్ అవుతుంది. మీకు ఇది క్యాప్చర్ కార్డ్ ఒక 500, కేబుల్ వచ్చరికి ఒక 200 అలా పడుతుంది. సో ఓవరాల్గా ఒక 1000 అనుకోండి, మీకు 1000 లోపే మీకు ఈ సెటప్ అయితే అయిపోతుంది. బెస్ట్ క్వాలిటీతో వీడియో లైవ్ స్ట్రీమ్స్కి అయినా లేదా వీడియో కాల్స్కి అయినా యూజ్ చేసుకోవడానికి ఈ మంచి సెటప్ అయితే నేను తెలియజేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.